తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గాయపడిన పులినని, తన సత్తా త్వరలోనే చూపిస్తానంటూ వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల క్రితం అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఒక హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం అనారోగ్య కారణాల దృష్ట్యా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందించారు. తదుపరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రామకృష్ణారెడ్డి బెయిల్ అప్లై చేసుకోవడంతో కోర్టు రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఆయన విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి భారీ ర్యాలీగా రామవరంలోని తన స్వగృహానికి బయలుదేరిన రామకృష్ణారెడ్డి కారు ర్యాలీని బలభద్రపురం వద్ద పోలీసులు ఆపి కేవలం రామకృష్ణారెడ్డి కారును మాత్రమే అనుమతించడంతో అనపర్తి మీదుగా రామకృష్ణారెడ్డి తన స్వగృహానికి చేరుకున్నారు. దారి పొడుగునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రామకృష్ణారెడ్డికి మంగళహారతులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలోని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్నామనే దురుద్దేశంతోనే ఏ సంబంధం లేకపోయినా హత్య కేసులో తనను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా కోర్టు తేల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ విధంగా అక్కడ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు హైదరాబాద్లో ఉండే ఒక వైద్యుడు సహకారంతో మార్పు చేయించి తీసుకొచ్చి ఇవాళ అక్రమంగా నా పైన 306 కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ పోలీసు ఉన్నతాధికారులు, స్థానికులు కాదు, పోలీసు ఉన్నతాధికారులు కొంత విజ్ఞతతో వ్యవహరించడం జరిగింది. ఇక్కడ మన అన్నా హజారే, గ్రావెల్ సింహం, మన షాడో ఎమ్మెల్యేలు కోరిక ఏంటంటే నన్ను, నాతో పాటు నా భార్య మహాలక్ష్మిని, మా అక్క విజయలక్ష్మిని కూడా అరెస్ట్ చేయాలి. మా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మాతో పాటుగా మా బావగారి తండ్రి సత్యరెడ్డి గారు, మా బావగారి చిన్నాన్న అబ్బూసిరెడ్డి గారు ఐదుగురిని అరెస్ట్ చేయించాలని ప్రయత్నం చేస్తే పోలీసు ఉన్నతాధికారులు ఇది సమంజసమైన విషయం కాదు, మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళిద్దరిని తప్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళిద్దరూ సీనియర్ సిటిజన్స్ అనే ఉద్దేశంతో వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా అబ్బూసిరెడ్డి గారిని అరెస్టు చెయ్యాలని మన అన్నా హజారే, మన షాడో ఎమ్మెల్యే వసూల్ రాణి కూడా ఇద్దరు చాలా పట్టుపట్టడం జరిగింది. కానీ పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞతతో వ్యవహరించి సీనియర్ సిటిజన్ని, ఒక సీనియర్ సిటిజన్ని పక్కన పెట్టినప్పుడు రెండో సీనియర్ సిటిజన్ని ఏ విధంగా అరెస్టు చేస్తామనే విజ్ఞత ప్రదర్శించి వాళ్ళిద్దరిని అరెస్ట్ నుంచి తప్పించడం జరిగింది. ఇక నా అరెస్టు జరిగిన తర్వాత పరిణామాలు అందరికీ తెలుసు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్యన 300 మంది పోలీసులు వచ్చి, నేను తీవ్రవాదిన, దేశద్రోహిన, 300 మంది పోలీసులు రామవరాన్ని చుట్టుముట్టి